అసలు బతుకమ్మని ఖండాంతరాలు దాటించిన ఘనత కవితమ్మ అసలుకి కవితమ్మ లాంటి నాయకురాలని చూడలేదంటున్నారు. అదే సార్, వాగ్దాటి అదే చెప్తున్నా అంత చేసి బతుకమ్మ అన్నది ఒక పండగ, మనం దేవతలా భావిస్తామా? ఆ పేరు మీద ఉన్న 1 కోటి మంది ఆడవాళ్ళు పేదవాళ్ళకి చీరలు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే కొంచెమన్నా హ్యూమానిటీ, కొంచెమన్నా మంచి మనసు మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అందులో కరప్షన్ ఆలోచన చేస్తారా? అందులో కూడా నాసిరకం చీరలు ఇచ్చేసి 1.4 కోటి మంది పేద మహిళల్ని, తెలంగాణ మహిళల్ని అగౌరవపరిచారు. మళ్ళీ దాంట్లో కూడా పెద్ద స్కామ్ చేసి డబ్బు కాజేశారు. దీన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మనస్తత్వం మీకు అర్థమవుతుంది. ఇటువంటి వాళ్ళు ఇటువంటి స్కీమ్లలో డబ్బులు చేసుకున్నాక ఏ స్కీమ్ని కూడా ఇచ్చిపెట్టరు. మీకు రోడ్లను ఇచ్చిపెట్టరు, వాటర్ ట్యాంక్లను ఇచ్చిపెట్టరు, ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలను ఇచ్చిపెట్టరు. దాంతో ఏమవుతుంది? క్వాలిటీ తగ్గిపోద్ది. ఇవాళ అదే అవుతా ఉంది, రోడ్ వేస్తే 3 నెలలకి రోడ్డు పోతూ ఉంటుంది, 1 వర్షం పడితే రోడ్డు డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ కరప్షన్. ఈ కరప్షన్ అన్నది దేశానికి పట్టిన పెద్ద క్యాన్సర్. దీన్ని క్లీన్ చేసే ప్రయత్నం అయితే మనం చేయాలి. కాబట్టి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇవన్నీ ఈ క్వాలిటీస్ అన్నీ మోదీ గారి నాయకత్వంలో చూసి మేము బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీ పార్టీ అంత క్లీన్గా ఉంది అంటారు మీరు? 100% క్లీన్గా ఉన్నప్పుడు మరి కర్ణాటకలో 104 స్థానాలు వస్తే గవర్నర్ మీద ఒత్తిడి తెచ్చు కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీని మొదట ఆహ్వానించడం, రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే 116 స్థానాలు అయితే వారిని కాకుండా బీజేపీని పొత్తు ప్రభుత్వ ఏర్పాటుకి పిలవడం ఏంటి, బీజేపీకి 15 రోజుల పాటు గడువు ఇవ్వడము, వాళ్ళు ఎక్కడి నుంచి మిగతా ఎమ్మెల్యేలని కూడగట్టుకుంటారు, ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా కరప్షన్. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఆఫర్ ఇస్తున్నారు. నిన్నటి రోజు మీ పార్టీకి మద్దతుదారుగా ఉన్న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గారి యొక్క వాయిస్ రికార్డింగ్ కూడా టేబుల్లో నిన్న రిలీజ్ అయ్యాయి. ఒక ఎమ్మెల్యేని 100 కోట్లు ఇప్పిస్తాను, నీకు కావాల్సిన పదవి ఇప్పిస్తాను, రా, నువ్వు వచ్చేసే, నువ్వు ఇప్పటివరకు ఎంత సంపాదించుకున్నావో తెలియదు కానీ భవిష్యత్తులో నువ్వు ఎంతవరకైనా సంపాదించుకోవచ్చు, అందుకు నేను సపోర్ట్గా ఉంటుంది బీజేపీ పార్టీ అని చెప్పడం, ఇవన్నీ టేబుల్ రిలీజ్ అయ్యాయి నిన్న కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో. ఇదంతా కూడా బీజేపీ సచ్చీలతను తూకం వేస్తుందంటారా? ఇదంతా కాంగ్రెస్ పార్టీ డ్రామా, కాంగ్రెస్ పార్టీ నాటకము. వాయిస్ రికార్డు కూడా ఎంతసేపటి? నాగరాజు గారి వాయిస్ మిమిక్రీ చేయడానికి నేను మీరు గంటసేపు ఇస్తే 6 మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొస్తా, గంటలో తీసుకొస్తా. అది ఆ వాయిస్ కాదు, ఆయన కూడా చెప్పాడు కదా నా వాయిస్ కాదని చెప్పేశారు కదా ఆయన. మామూలు ఎవరైనా చెప్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఓ మహాసముద్రం, ఓ మహాసముద్రం అనేవాళ్ళు. మొన్న నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కలిశాను ఫ్లైట్లో, చాలా పెద్ద మనిషి పేరు తీసుకోను. అరవింద్ నువ్వు అందులోకి వెళ్ళేవా ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం, ఓడుతూ ఉంటాము, గెలుస్తూ ఉంటాము, నువ్వు అది అందులోకి ఎందుకు వెళ్ళావు? సముద్రంలో పడి ఎదుగుతా ఉండాలన్నా. అంకుల్ మీరు అన్నది కరెక్టే, అది మీ టైంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం కాదు, ఒక చిన్న కుంటలాగా తయారైపోయింది. ఆ కుంట కూడా ఎండిపోతూ ఉంది. దయచేసి మీ మైండ్ సెట్ని, మీ టైం మైండ్ సెట్ని మాకు కలపడానికి ట్రై చేయకండి. మాకు ఫ్యూచర్ ఉంది, మాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ తెలుసు, ప్రిన్సిపల్స్ తెలుసు. ఏ రకంగా ఇవాళ ఒక్క కరప్షన్ కేసు లేకుండా 4.5 సంవత్సరాలు దాదాపు ప్రధానమంత్రి నడుపుతూ ఉన్నాడు ఈ దేశాన్ని. ఇంత క్లీన్ మనిషి, ఇంత క్లీన్ గవర్నెన్స్, మనకు ఈ మనిషిని వదులుకోవటం మనకు సబబు కాదు, ఈయనను మనం బలపరచాలని చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళందరూ పాత కళల్లో ఉన్నారు. అది ఏదో 20-30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ సముద్రం, ఎక్కడ సముద్రం సార్? Thank you.